తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు సిసిల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించారు. సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు తరలివచ్చిన ఆశాలు తమ సమస్యలు పరిష్కరించాలని కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి కోడం రమణతో పాటు ఆశా కార్యకర్తలు ఉన్నారు. తమ ఆరోగ్యాలను సైతం లెక్కయేయకుండా ఆహార నిశలు కష్టపడి ప్రజలు సేవలు అందిస్తున్నటువంటి ఆరోగ్య సేవా కార్యకర్తలు ఆశా కార్యకర్తలు మరి వారికి ఫిక్స్డ్ వేతనం 18000 రూపాయలు అందించాలని అదే విధంగా పని భారం తగ్గించి జాబ్ చార్ట్ విడుదల చేయాలని అదే విధంగా పిఎఫ్ఈఎస్ఏ ఉద్యోగ భద్రత కల్పించాలని మరి వారికి సాధారణ బీమా ప్రమాద బీమా ఆరోగ్య బీమా కల్పించి హెల్త్ కార్డులు అందించాలని చెప్పి తదితర డిమాండ్ల మీద ఈరోజు సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారికి క్యాంప్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టి మరి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 885 పిహెచ్సిలలో దాదాపు 26000 మంది ఆశా కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా ప్రజలకు సేవలందించడం జరుగుతూ ఉంది. అయినా కూడా ప్రభుత్వం వీరికి పనికి తగిన పారితోషికాన్ని మాత్రమే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీరికి 7000 నుంచి 9000 వచ్చే వేతనంతో వీరి కుటుంబాలు ఎలా సాధుకోవాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. మరి కనీసము పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కనీసం 18000 రూపాయల ఫిక్స్డ్ వేతనం వీరికి అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశాలపై అనేక పనిభారం ఉన్నది. వివిధ రకాల పేర్లతో సర్వేలు తీసుకొచ్చి మరి వీళ్ళు సర్వేల ద్వారా వీళ్ళు పనిచేయించుకుంటా ఉంది ప్రభుత్వము. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీరు పనిచేస్తే మరి ప్రభుత్వానికి గుర్తింపు అనేది మంచి పేరు వస్తూ ఉంది. మరి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు ఆశా కార్యకర్తల సేవలు వెలకెళ్ళలేవని చెప్పి, వారికి ఎంత వేతనం ఇచ్చినా తక్కువ అని చెప్పి చెప్పారు. కానీ ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు చూస్తే ఎక్కడా లేని విధంగా మరి ఆశాలకు మేము వేతనం ఇస్తున్నామని చెప్పడం అది నిజంగా దుర్మార్గము. ఎందుకంటే ఆశా వర్కర్లు మరి కరోనా కాలంలో కూడా వారి ప్రాణాలకు సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవ అందించినటువంటి ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఇది సరియైన పద్ధతి కాదు. అదేవిధంగా ప్రజల ఆరోగ్యం గురించి పనిచేసే ఆశా కార్యకర్తలు కనీసం ఆరోగ్య బీమా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో అనేక మంది ఆశాలు పనిభారంతో ఇక్కడ చనిపోయిన సందర్భం ఉంది. చనిపోయినా కూడా వారికి ఎలాంటి బీమా సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే వీళ్ళందరికీ కూడా ఆశా వర్కర్లకు సాధారణ బీమా ప్రమాద బీమా ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించి అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు మరి అనేక రకాలైన వితంతు పెన్షన్ కావచ్చు, బిడి పెన్షన్ తొలగించినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆ పెన్షన్లన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించి డిమాండ్లు నెరవేర్చాలి. లేకుంటే మరి సెప్టెంబర్ 11వ తేదీన చెలో హైదరాబాదు కమిషనరేట్ ముట్టడి కూడా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అయినా కూడా ఆశా వర్కర్ల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోతే ఒక నిరవధిక సమ్మె కూడా వెళ్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.